ఢిల్లీలోని రాహుల్ గాంధీ నివాసం ముందు మనం ఉన్నాం. నెంబర్ 12 తుగ్లక్ లేన్ లోనే రాహుల్ గాంధీ నివాసం ఉంది. ఈ నివాసాన్నే రాహుల్ గాంధీకి ఎంపీగా లోక్సభ సచివాలయం లోక్సభ హౌస్ కమిటీ కేటాయించడం జరిగింది. అయితే పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి 2 ఏళ్లు జైలు శిక్ష పడిన వెంటనే లోక్సభ సచివాలయం ఆయన్ని అనర్హునిగా ప్రకటించింది. సో గత ఈ నెల 23వ తేదీ నుంచి కూడా తను పార్లమెంటు సభ్యత్వానికి అనర్హునిగా ప్రకటించిన వెంటనే ఇక లోక్సభ హౌస్ కమిటీ తను నివసిస్తున్నటువంటి 12 తుగ్లక్ లేన్ నివాసాన్ని, ఈ బంగ్లాను కూడా ఖాళీ చేయాలంటూ ఒక నోటీసును కూడా ఇచ్చారు. సో ఆ నోటీస్కి రాహుల్ గాంధీ కూడా రిప్లై ఇచ్చారు. నేను ఈ యొక్క నోటీసులో ఉన్నటువంటి నిబంధనలు అన్నింటినీ కూడా తూచా తప్పకుండా పాటిస్తాను. సో ఇంతవరకు మీరు ఈ ఇంటిని నాకు కేటాయించినందుకు కూడా చాలా సంతోషం అని కూడా ఆయన చెప్పడం జరిగింది. అసలు ఈ నివాసంతో ఆయనకున్నటువంటి అనుబంధం ఏంటి అనేది కూడా మనం చూడొచ్చు. 4 సార్లు ఆయన ఎంపీగా ఎన్నికయ్యారు. ఎంపిక అయినప్పటి నుంచి కూడా ఆయన ఈ 12 తుగ్లక్ లేన్ రోడ్లో ఉన్నటువంటి ఈ నివాసంలోనే, ఈ బంగ్లాలోనే ఆయన ఉంటున్నారు. ఇది ఎంతో ఆయనకు కలిసి వచ్చినటువంటి బంగ్లా కూడా ఆయన చెప్తారు. ఈరోజు ఎంఎస్ బ్రాంచ్కి, పార్లమెంట్ ఎంఎస్ బ్రాంచ్కి రాసినటువంటి లేఖలో కూడా 4 సార్లు ఎంపీగా ఉంటూ ఈ బంగ్లాలో ఉన్నటువంటి తనకు ఈ బంగ్లాతో ఎంతో అనుబంధం ఉంది, ఎన్నో స్వీట్ మెమరీస్ ఉన్నాయి, తీపి గుర్తులున్నాయి, మర్చిపోలేని గుర్తులున్నాయంటూ కూడా ఆ లేఖలో రాసినటువంటి పరిస్థితి మనం చూసాం. మొత్తానికైతే సూరత్ కోర్టు పరువు నష్టం దావా కేసులో సూరత్ కోర్టు 2 ఏళ్లు జైలు శిక్ష రాహుల్ గాంధీకి విధించిన వెంటనే దేశ రాజకీయాలన్నీ కూడా ఒక్కసారిగా మారిపోయాయి. దొంగలందరికీ కూడా మోదీ పేర్లు, చివర సర్నేమ్ మోదీ ఎందుకుంటుంది, ఇంటి పేరు మోదీ ఎందుకుంటుంది అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు గాను, గతంలో కోలార్లో, కర్ణాటకలో కోలార్ ఎన్నికల సభలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు గాను సూరత్ కోర్టు ఆయనకు 2 ఏళ్లు జైలు శిక్ష విధించింది. జైలు శిక్ష విధించిన వెంటనే ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారంగా సభ్యుణ్ణి అనర్హునిగా ప్రకటించాలి అంటూ లోక్సభ సచివాలయం ఒక నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. దానిపైన ప్రతిపక్షాలన్నీ కూడా విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ప్రతిపక్షాలన్నీ కూడా రాహుల్ గాంధీకి బాసటగా ఉన్నాయి. అయితే రాహుల్ గాంధీ వారసత్వం, రాజకీయ వారసత్వం కనుక మనం చూసుకుంటే అటు ఇందిరాగాంధీ, మొదటగా చూసుకుంటే మోతీలాల్ నెహ్రూ, తర్వాత నెహ్రూ, తర్వాత జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాలందరూ కూడా దేశం కోసం ప్రయత్నం చేసినటువంటి వారే, దేశం కోసం ఎంతో అసూలు బాసినటువంటి వారే. అటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి ఇప్పుడు అనర్హునిగా ప్రకటించారు. అనర్హునిగా ప్రకటించిన తర్వాత వెంటనే తన ఇంటిని 1 నెలలోగా ఖాళీ చేయాలంటూ ఇప్పుడు నోటీసులు ఇవ్వటం అన్నది కూడా అందరూ కూడా, అంటే నిబంధనల ప్రకారం అయితే సరే, కానీ అతను వచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ కనుక చూసుకుంటే ఈ నిబంధన రాహుల్ గాంధీ కూడా వర్తిస్తుందని కూడా అందరూ కొంత ఆశ్చర్యాన్ని అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఇక్కడ రాహుల్ గాంధీ ఈ యొక్క ఇంట్లో, ఈ ఇంటికి రాహుల్ గాంధీకి చాలా అవినాభావ సంబంధం ఉందనే చెప్పచ్చు. రాహుల్ గాంధీ 4 సార్లు ఎంపీగా ఎన్నికైనప్పటి నుంచి కూడా ఆయన ఇక్కడ ఈ ఇంట్లోనే ఉన్నారు. సో ఈరోజు రాహుల్ గాంధీ రాసినటువంటి లేఖ కూడా మనం చూసుకుంటే, ఒకసారి రాహుల్ గాంధీ ఈ యొక్క ఎంఎస్ బ్రాంచ్కి రాసినటువంటి లేఖలో ఆయన చాలా స్పష్టంగా డాక్టర్ మోహిత్ రంజన్ డిప్యూటీ సెక్రటరీ ఎంఎస్ బ్రాంచ్ లోక్సభ అంటూ లోక్సభ సెక్రటరేట్ పార్లమెంట్ హౌస్ అనెక్సి అంటూ రాశారు. అందులో డియర్ డాక్టర్ రంజన్, థ్యాంక్ యూ ఫర్ యువర్ లెటర్ మార్చ్ 27, 2023 రిగార్డింగ్ ద క్యాన్సిలేషన్ ఆఫ్ మై అకామిడేషన్ హెట్ నెంబర్ 12 తుగ్లక్ లేన్ యాజ్ అన్ ఎలెక్టెడ్ మెంబర్ ఆఫ్ ద లోక్సభ ఓవర్ ద లాస్ట్ 4 టర్మ్స్ ఇట్ ఈస్ ద మ్యాండేట్ ఆఫ్ ద పీపుల్ టు విచ్ ఐ ఓ ద హ్యాపీ మెమరీస్ ఆఫ్ మై టైమ్ స్పెండ్ హియర్ Without prejudice to my rights, I will, of course, abide by the details contained in the letter. Sincerely, Rahul Gandhi. Antu aa lekhalo chala spashtanga chepparu. Ante chala nibaddhato nijayatiga tana ippudiki chala mandini manam chusam edaithe koti ante bangalanu khali cheyamani ventane అందరూ కూడా చాలామంది ఎంపీలు, మనకు తెలిసి మన ఆంధ్రాకు సంబంధించినటువంటి ఎంపీలు కూడా చాలామంది తనకు సమయం కావాలి, 1 6 నెలల సమయం ఇవ్వండి, లేకపోతే 1 ఏడాది సమయం ఇవ్వండి, ఆ సమయం ఇచ్చిన వెంటనే
మేము ఆ సమయం అంటే గడువు మీరిన తర్వాత ఏదైతే తను ఉంటున్నారో దానికి సంబంధించి రెంట్ కడతాను, కమర్షియల్ రెంట్ లేకపోతే ఎంత నిర్ణయిస్తే అంత రెంట్ కట్టి ఆ ఇంట్లో ఉంటానని కూడా లేఖ రాయొచ్చు. ఆ విధంగా లేఖ రాస్తే కూడా అనుమతించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. హౌస్ కమిటీ దాన్ని పరిగణలో కూడా తీసుకుంటుంది. రాహుల్ గాంధీ కూడా ఇప్పుడు ఈ ఇంటితో నాకు అనుభవం ఉంది, ఈ ఇంట్లోనే నేను ఉంటాను, కాబట్టి మీకు నిబంధనల ప్రకారంగా ప్రైవేట్ ఏదో రెంట్ ఎట్లా ఎంతైతే వసూలు చేస్తారో అంత రెంట్ నేను ఇస్తాను అంటే ఖచ్చితంగా అంగీకరించే వాళ్ళు, దాన్ని పరిశీలించే వాళ్ళు కూడా అలా ఉంటున్నటువంటి ఎంపీలు కూడా చాలామంది ఉన్నారు. తమ కాల పరిమితి అంటే తమ గడువు ముగిసినప్పటికీ కూడా తమకు గతంలో కేటాయించినటువంటి బంగ్లాల్లోనే చాలామంది ఎంపీలు ఉంటున్నారు. కమర్షియల్గా రెంట్ చెల్లిస్తున్నటువంటి పరిస్థితులు చాలామంది ఉన్నాయి. ఆ విధంగా చూసుకుంటే బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు కూడా, రాజ్యసభకు సంబంధించినటువంటి ఎంపీలు తమ పదవి కాలం పూర్తయిన తర్వాత కూడా ఇప్పటికీ కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ రాహుల్ గాంధీ మాత్రం ఆ పని చేయకుండా తను వెంటనే ఖాళీ చేస్తానని ఈరోజు లేఖ రాయటం ఆయన నిబద్ధతకు మరో పేరని కూడా కాంగ్రెస్ శ్రేణులు కొనియాడుతున్నాయి. మరి ఇప్పుడు రాహుల్ గాంధీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు అన్న దాని మీదనే ఇప్పుడు అంతా కూడా సర్వత్రా ప్రశ్న తలెత్తుంది. రాహుల్ గాంధీ నెంబర్ 10 జనపథిలో ఉన్నటువంటి సోనియా గాంధీ నివాసానికి వెళ్తారా? నెంబర్ 10 జనపథి గతంలో రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు అక్కడే ఉన్నారు 10 జనపథిలో. ఇప్పుడు సోనియా గాంధీ కూడా ఆ నివాసంలో ఉంటున్నారు. సోనియా గాంధీ ఎంపీగా ఆ నివాసాన్ని, అదేవిధంగా రాహుల్ గాంధీ మాజీ ప్రధాని కాబట్టి, రాజీవ్ గాంధీ మాజీ ప్రధాని కాబట్టి మాజీ ప్రధానికి కూడా అది దాన్ని కేటాయించడం జరిగింది. సో మాజీ ప్రధానిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ కేటాయించి ప్రస్తుతం సోనియా గాంధీ ఉంటున్నటువంటి 10 జనపథిలో ఉంటారా, లేకపోతే ఇప్పుడు ప్రియాంక గాంధీ నివాసంలో ఉంటారు? గతంలో కూడా మనం ప్రియాంక గాంధీ నివాసాన్ని కూడా ఇదే విధంగా ఖాళీ చేయించారు. అసలు ప్రియాంక గాంధీకి అసలు కోటి కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, బంగ్లాకి ప్రియాంక గాంధీ అనర్హురాలు, అసలు ఎందుకు కేటాయించారో తెలియదు అంటూ ఆమెను ఆ బంగ్లా నుంచి ఖాళీ కూడా చేయించారు. ఆమె ఆ ఖాళీ చేసిన తర్వాత ఆమె హర్యానాలో ఒక ప్రైవేట్ బంగ్లాలో ఇప్పుడు ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. సో అంతేకాకుండా వాళ్ళకు ఉన్నటువంటి సెక్యూరిటీ కూడా, గతంలో ప్రధానిగా పనిచేసినటువంటి రాజీవ్ గాంధీ మరణించిన తర్వాత హై టైట్ సెక్యూరిటీ ఇచ్చారు, ఎస్బీజీ సెక్యూరిటీ కూడా ఇచ్చారు. కానీ మోదీ ప్రధాని అయిన తర్వాత ఎస్బీజీ సెక్యూరిటీ కేవలం ప్రధానికి మాత్రమే ఉంటుంది, మిగతా ఎవరికి ఉండదు అంటూ ఆ యొక్క ఎస్బీజీ సెక్యూరిటీని తొలగించి సిఆర్పీఎఫ్ని మాత్రమే రాహుల్ గాంధీకి, అదేవిధంగా సోనియాకి, ప్రియాంక కూడా ఉంచారు. ప్రియాంకకి గతంలోనే తన బంగ్లాని ఖాళీ చేయించారు, ఎంపీ కూడా కాదు కాబట్టి. ఇప్పుడు ఈ రాహుల్ గాంధీ బంగ్లాని కూడా ఖాళీ చేయించే ప్రయత్నంలో ఉన్నారు. తను ఖాళీ చేస్తానని కూడా రాహుల్ గాంధీ స్పష్టం చేసినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తారన్న దాని మీద ఇప్పుడు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. రాహుల్ గాంధీ మరి ప్రైవేట్గా వేరే ఇల్లు ఎక్కడైనా తీసుకొని అపార్ట్మెంట్ లాంటి దాంట్లో ఏమైనా ఉంటారా లేదా అని చూడాలి. లేకపోతే అంటే ఇప్పుడు 2 ఏళ్ళు జైలు శిక్ష పడింది కాబట్టి 2 ఏళ్ళు నేను యొక్క జైలుకి వెళ్తానని కూడా ఆయన తన అన్యాయాల దగ్గర, తన అనుచరుల దగ్గర, కాంగ్రెస్ శ్రేణుల దగ్గర కూడా చెప్తున్నారు. ఆయన జైలుకి వెళ్ళటం తర్వాత ఎంపీలందరూ కూడా రాజీనామా చేసి ముక్కుమ్మడిగా రాజీనామాలు చేయాలని కూడా ఒక ఆలోచన కూడా ఉంది. సో అది ఏ విధంగా ఉంటుంది, అందరు ఆయన జైలుకి వెళ్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అన్నది కూడా చూడాలి. సో అందుకు తాను జైలుకి వెళ్ళడానికి సిద్ధపడే ఈ ఇంటిని ఖాళీ చేయాలని రాహుల్ గాంధీ భావిస్తున్నారా అన్న ఆలోచన కూడా అందరూ చేస్తున్నారు. ఆ యొక్క ఆ పరిస్థితి కూడా ఉందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఏ విధంగా ఉండబోతుంది, రాహుల్ అడుగులు మున్ముందు ఏ విధంగా ఉండబోతుందని కూడా చూడాలి. పార్లమెంట్లో అయితే రాహుల్ గాంధీ అనర్హత వేటుకు సంబంధించి, అదానీ వ్యవహారానికి సంబంధించి పార్లమెంటును ప్రతిపక్షాలు అన్నీ కూడా స్తంభింపజేస్తున్నాయి. ప్రతిపక్షాలు అన్నీ కూడా ఏకమైనటువంటి పరిస్థితి, ఏకతాటిపైకి వీళ్ళంతా వచ్చినటువంటి పరిస్థితి. సో ఏం జరుగుతుంది, సో రాహుల్ గాంధీ ఇల్లు ఎలా ఉంటుంది, రాహుల్ గాంధీ ఇంటిని ఎందుకు టార్గెట్ చేశారని కూడా అందరూ కూడా కోరుతున్నారు. ఇప్పుడు చూడొచ్చు రాహుల్ గాంధీ నివాసానికి, రాహుల్ గాంధీ నివాసం ఇదే. రాహుల్ గాంధీ నివాసం ఇక్కడ తుగ్లక్ లైన్లో ఉన్నటువంటి ఈ ఇంటి ముందే రాహుల్ గాంధీ ఉన్నారు. రాహుల్ గాంధీకి సంబంధించి రాహుల్ గాంధీ ఇంటికి సోనియా గాంధీ ఇప్పుడే వచ్చారు. మనం చూడొచ్చు సోనియా గాంధీ కూడా లోపలికి వెళ్తున్నారు. రాహుల్ గాంధీ ఉన్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. సో మొత్తానికైతే రాహుల్ గాంధీ ఇక్కడ ఈ ఇంటిని ఎప్పుడు ఖాళీ చేస్తారు అన్నది కూడా ఒక స్పష్టత అయితే వచ్చింది. అంటే 22వ తేదీ అంటే అనర్హునిగా ప్రకటించిన తర్వాత 4 రోజులు అంటే ఏప్రిల్ 22వ తేదీలోగా ఖాళీ చేయాల్సి ఉంటుంది. అందుకే అసలు ఈ ఇంటిని రాహుల్ గాంధీ కేటాయించేటప్పుడు కూడా చాలా అనేక విషయాలను పరిగణలోకి తీసుకున్నారు. అప్పుడు ఎస్బీజీ సెక్యూరిటీ కూడా ఉంది కాబట్టి
ఆ ఇంటి పక్కన ఎవరు ఉండకుండా, అంటే రాహుల్ గాంధీ ఇంటి పక్కనే సచిన్ టెండూల్కర్ ఇల్లు కూడా ఉంది. సచిన్ టెండూల్కర్ నైబర్గా రాహుల్ గాంధీ వచ్చారని కూడా వార్తలు వచ్చాయి. సో ఈ ఇంటిని హై సెక్యూరిటీ జోన్ లాగా కూడా మనం చూసాం. ఇక్కడే ఇదే రాహుల్ గాంధీ, ఈ యొక్క రాహుల్ గాంధీని కలవడానికి ఎవరైనా వచ్చినప్పుడు ఈ యొక్క మన శ్రీను చూపిస్తున్నటువంటి రోడ్లోనే వెళ్ళేసి అక్కడ ఒక వెహికల్ ఎంట్రన్స్ ఉంటుంది. విజిటర్స్ అందరికీ కూడా అటు ఎంట్రన్స్ ఉంటుంది. కాబట్టి ఆ ఎంట్రన్స్లోనే ఆ ఎంట్రన్స్ నుంచే విజిటర్స్ వెళ్ళాల్సి ఉంటుంది. సో అందుకని మొత్తంగా ఈ ఇల్లు చాలా పెద్ద ఇల్లు, బంగ్లా ఒక 5 ఎకరాలకు పైగానే ఉంటుంది. అందులోనే ఈ ఇంట్లోనే ఒక అంటే 1+1 ఎక్కడ ఉండదు. ఇక్కడ ఓన్లీ గ్రౌండ్ మాత్రమే, ఒక అంతస్తు కూడా ఉండదు. సో ఈ ఇంటిని చాలా సెక్యూర్డ్గా నియమించారు సిఆర్పిఎఫ్. మనం సెక్యూరిటీ కూడా చూడవచ్చు, చాలా ఎక్కువ సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేశారు రాహుల్ గాంధీకి. రాహుల్ గాంధీ తన తండ్రి సోనియా గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడ ఉండేందుకు, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి సెక్యూరిటీ వాహనాలను నిలుపుకునేందుకు, భారీగా ఉండేందుకు కూడా, ఇక్కడ ఖాళీ స్థలం ఎక్కువగా ఉండేందుకు కూడా ఈ ప్లేస్నే ఎన్నుకున్నట్టుగా తెలుస్తుంది. సో ఇటువంటి విలాసవంతమైనటువంటి ఈ ల్యూటియన్స్ ఢిల్లీ అంటారు, ఈ న్యూఢిల్లీలో ఈ ల్యూటియన్స్ ఢిల్లీలో ఇంత పెద్ద బంగ్లాలో ఉంటున్నటువంటి రాహుల్ గాంధీ ఇప్పుడు ఎక్కడ వెళ్ళబోతున్నారు, ఎక్కడ ఉండబోతున్నారు అన్నది అంతా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే మన ఏబిఎన్ ప్రేక్షకుల కోసం మనం చూపించవచ్చు, ఇక్కడే కేసీఆర్ నివాసం కూడా ఈ తుగ్లక్ లైన్లోనే ఉంది. ఈ కేసీఆర్ నివాసం కూడా ఇక్కడ రాహుల్ గాంధీకి ఇంటి పక్కనే ఈ రోడ్లో, మన శ్రీను చూపిస్తున్నటువంటి ఈ రోడ్లో కొంచెం ముందుకెళ్ళి రైట్లో తిరిగితే కేసీఆర్ నివాసం కూడా, నెంబర్ 3 తుగ్లక్ రోడ్ నివాసం కూడా ఉంది. కేసీఆర్ ఎంపీ అయినప్పటి నుంచి కూడా అదే నివాసంలో ఉంటున్నారు. ఆయన ఎంపీగా కాకున్నప్పుడు కూడా ఆయన ఈ యొక్క రెంట్ ఇచ్చి దాన్ని కొనసాగించారు. తర్వాత ఎంపీగా తను వెళ్ళిన తర్వాత, తను ఎంపీ కాకుండా అక్కడ సీఎంగా ఉన్నప్పుడు, తన కుమార్తె కవిత ఎంపీగా ఉన్నప్పుడు ఆ కవిత పేరుతో ఆ ఇంటిని కేటాయించుకున్నారు. ఇప్పుడు ఇప్పుడు కేసీఆర్కి ఆ ఇంటిని కేటాయించడం జరిగింది. ఎందుకంటే ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రులకు ఒక అధికారిక నివాసాన్ని ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుంది. సో ఏపీ ముఖ్యమంత్రి కూడా ఒక అధికారిక నివాసాన్ని జనపద్లో కేటాయించారు. అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రి కేసీఆర్కి కూడా ఇక్కడే అధికారిక నివాసం కేటాయించారు. ఆ అధికారిక నివాసంలోనే కేసీఆర్ ఇక్కడ ఢిల్లీ వచ్చినప్పుడు ఉంటూ ఉంటారు. కవిత, కేటీఆర్ ఎవరు వచ్చినా ఇంకా అక్కడే ఉంటూ ఉంటారు. సో ఇటువంటి ఈ ప్రాంతంలో ఇది ఇక్కడ తుగ్లక్ లైన్లో ఈ రాహుల్ గాంధీ ఉంటున్నటువంటి ఇల్లు. ఈ ఇంటినే ఈ ఏప్రిల్ 22వ తేదీ లోపు రాహుల్ గాంధీ ఖాళీ చేయాల్సి ఉంటుంది. మరి ఆలోగా మళ్ళీ అక్కడ సూరత్ కోర్టులో, సెషన్స్ కోర్టులో మళ్ళీ ఆయన పిటిషన్ దాఖలు చేసి ఈ స్టే తీసుకొచ్చుకుంటారా? ఒకవేళ స్టే కనుక వస్తే, నేరం పైన, శిక్ష పైన, రెండింటిపైన కనుక స్టే కనుక వస్తే ఖచ్చితంగా లోక్సభ ఇచ్చినటువంటి యొక్క నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఆ నోటిఫికేషన్ని విత్డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. విత్డ్రా చేసుకుంటే మళ్ళీ ఆయన సభ్యత్వం పునరుద్ధరణ జరుగుతుంది. కానీ అటువంటి పరిస్థితి లోక్సభ సెక్రటరీ చేస్తుందా లేదా అనేది కూడా అనుమానంగానే ఉంది. ఎందుకంటే గతంలో ఫైజల్ అనే ఒక ఎంపీ నేరం, శిక్ష రెండింటిపైన కూడా స్టే విధించినప్పటికీ కూడా ఆయన అనర్హునిగా ప్రకటిస్తూ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ను యొక్క లోక్సభ ఉపసంహరించుకోలేదు. ఆ ఉపసంహరించుకోకపోవడంతో దాన్ని ఉపసంహరించుకునేలా ఆదేశాలు ఇవ్వాలి అంటూ కూడా సుప్రీంకోర్టుకి ఫైజల్ వెళ్ళినటువంటి పరిస్థితి. ప్రస్తుతం దానిపైన కూడా విచారణ జరుగుతుంది. కాబట్టి రాహుల్ గాంధీ శిక్ష నేరం పైన స్టే విధించినప్పటికీ కూడా లోక్సభ నోటిఫికేషన్ ఉపసంహరించుకుంటే సరే, సరే లేదంటే ఆయన ఏప్రిల్ 22లోగానే ఈ ఇంటిని ఖాళీ చేయాల్సి ఉంటుంది. నిజానికి మొదట అందరూ కూడా భావించారు రాహుల్ గాంధీ ఇంటిని ఖాళీ చేయకుండా రెంట్ కట్టి ఉంటారని. కానీ అందుకు భిన్నంగా ఆయన వ్యవహరించారు. అందుకు భిన్నంగా ఈరోజు లోక్సభ హౌస్ కమిటీ ఎంఎస్ సెక్షన్కు, లోక్సభ ఎంఎస్ బ్రాంచ్కి లేఖ రాసి తను ఈ ఇంటిని ఖాళీ చేస్తున్నానని కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి మున్ముందు ఏం జరుగుతుంది అన్నది మరి కొద్ది రోజులు వేచి చూస్తే కానీ మనకి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వీడియో జర్నలిస్ట్ శ్రీనుతో కృష్ణ ఏ